నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అయితే బ్యూటిఫుల్ కాంబినేషన్స్లో డేస్ రావటం అనేది ఇంత విరివిగా రావటం అనేది చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది వాటి గురించి తెలుసుకోవటం ప్రేక్షకులకి తెలియచేయటం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఈ ఇరవై ఒకటవ తారీఖు గురువారము అనురాధ నక్షత్ర కలయిక రావటం మనం ఈ మధ్యనే మాట్లాడుకున్నాం కదా ముందు కూడా మాట్లాడుకున్నాం ఈ ఈసారి కూడా గురువారం అనురాధ స్పర్శ ఉండటము ఇరవై ఒకటవ తారీఖు మూడుగా చెప్తుంటారు కదా గురు గురువు సంఖ్య అని కూడా మీరు చెప్తా ఉంటారు సో ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది కాబట్టి చెప్పండి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజుని ఆ రోజు మనకి నేను ఒకసారి త్రిబుల్ త్రీ కాంబినేషన్ చెప్పాను చూసావా త్రీ 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 అని చెప్పి ఇక్కడ కూడా ఇరవై ఒకటి ప్లస్ గురువారం గురువారం అంటే కూడా త్రీ నెంబర్ కిందకి వేసుకుంటాం మనము అలాగే ఆ అంటే గురువారం పుట్టారు అని అంటే ఏదో గురువు అనుగ్రహం తప్పకుండా ఉంది అని కూడా మనం తెలుసుకోవాలి అలా అనుగ్రహం లేని ఆ వారం పుట్టరు అలాగే అనురాధ నక్షత్రం అంటే ఇంకా కంచి పరమాచారి గారిది జగద్గురువులది అట్లా మూడు 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 చక్కగా ఈ త్రీ కాంబినేషన్ ఇట్లా వచ్చింది అది ప్రకృతి మనకిచ్చిన వరంగా భావించవచ్చు ఎవరైనా కూడా ఆ గురువు అనుగ్రహం కావాలి ఖచ్చితంగా మాకు ఇప్పటి వరకు ఎవరు గురువు లేరండి అందులో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో లివింగ్ గురు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంటుంది ఎవరు ఎలాంటి వాళ్ళో ఏంటో అనేది కూడా మనం సంశయించాల్సి వస్తుంది అటు మగవాళ్ళు అయితే మగవాళ్ళైతేనేమో ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని చెప్పి అదో సమస్య లేదు అంటే గనక ఆడవాళ్ళైతే మనం ఎలా ఉంటుందో పరిస్థితి అక్కడ తెలియదు మనకి ఎంతో మంది నిత్యం కాల్స్ వస్తూ ఉంటాయి అలాంటివి ఏం లేదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి నేను నమ్మిన మాట నాకు నిజమైన మాట నా జీవితంలో గురువు నిన్నే వెతుక్కుంటూ వస్తారు నీ జీవితంలో గురువు అవసరమైనప్పుడు ఆయన నిన్నే వెతుక్కుంటూ వస్తారు అని చెప్పి నేను వినడము అంటే బాహ్యంగా రావాల్సిన అవసరం కూడా లేదు కొన్ని పరిస్థితులు అంతే బాహ్యం అవసరం అదే బాహ్యం అవసరం లేదు ఇప్పుడు పరమాచార్య గారు చూడ ఆయనంతట ఆయననే ఫేస్బుక్ ద్వారా నాకు పరిచయం అయ్యారు అలానే శ్రీపాదశ్రీవల్లభులు కూడా ఆయన చరితామృతం వచ్చిందంటే ఆయన వచ్చినట్టు వచ్చినట్టు ఆయనంతట ఆయనే ఆయన చరితామృతం ఉందని కూడా నాకు తెలియదు నిజంగా చెప్పాలంటే గురు చరిత్రేనేమో అనుకున్నాను నేను అలాంటిది ఆయన చరిత్ర మళ్ళీ నా దగ్గరికి రావడం అంటే గురువు అనుగ్రహం అనేది మనకి లభిస్తే గురువు నిజంగా నీ జీవితంలోకి ప్రవేశించాలి అనుకుంటే గనక అలా ప్రవేశిస్తారు తప్పకుండా ఆయనే వస్తారు అని చెప్పి నమ్మండి నా జీవితంలో ఏం జరిగింది ఇప్పుడు మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ అనుకుంటే గనక ఎవరైతే కంచి పరమాచార్య గారికి దండం పెట్టుకోవాలనుకుంటున్నారో ప్రతి నెల అనురాధ నక్షత్రం రోజు పూజ చేయాలి అని అనుకుంటున్నారో అది ఈ సంవత్సరం ఇప్పుడు ఈ నెల నుంచి పూజ స్టార్ట్ చేస్తే చాలా మంచిది మనకి ఏదైనా కూడా పితృదోషాలు పోవాలన్నా ఏమైనా కూడా మనం ఈ మాలె పక్షాలులో కంపల్సరిగా దండం పెట్టుకుంటాం అలా మీకు జాతకంలో పుత్రు పితృదోషాలు ఉన్నాయండి అని చెప్పారు అనుకోండి ఫర్ సపోజ్ అలా నాయన మాకు ఏం చేయాలో తెలీదు నువ్వే మాకు దారి చూపించు ఆ దోషాన్ని తొలగింపు చేయి స్వామి అని చెప్పి కంచి పరమాచారి గారికి కానీ అలానే మనం శ్రీపాదశ్రీవల్లభులకి కానీ దండం పెట్టుకొని దత్తాత్రేయ స్వామికి దండం పెట్టుకొని మనం చేసుకోవచ్చు నేనేం చేస్తానంటే దత్తాత్రేయ స్వామిని శ్రీపాదశ్రీవల్లభుల్ని గురు రాఘవేంద్రుడిని అండ్ నీకు చెప్పాను కదా మంత్రాలయం వెళ్ళినప్పుడు అనూహ్యమైన దర్శనం లభించింది అని చెప్పి అలాగే పరమాచార్య గారిని అందరినీ నా దగ్గర గురువులు ఎవరు ఏదైతే ఫోటోలు ఉన్నాయో వాళ్ళందరివి కూడా పెట్టుకుంటాను అనమాట పెట్టుకొని పూజ చేసుకోవడం ఇంకా ఎవరైనా స్వామికి దండం పెట్టుకోవడం జగద్గురువు అన్నమాట ఆ జగన్నాథుడి నుంచి వచ్చింది పూరి జగన్నాథుడి నుంచి వచ్చింది అవునా కాదు ఆయనకు కూడా దండం పెట్టుకోవడం అనేది తప్పకుండా చేస్తాను అనమాట అయితే నాకు చాలా ఇష్టమైన పని మన కంచి పరమాచారి గారి అష్టోత్తరం చదవడం చాలా ఇష్టం నాకు అనూషం అనేది అనురాధ నక్షత్రం అయింది కాబట్టి ఆయనకే కేటాయింది ఆయన జన్మ నక్షత్రం అనమాట కాబట్టి ఆ రోజు మనం స్వామికి పూజ చేస్తే బాగుంటుంది అలా మనం తమిళనాడులో చేస్తారు అందరు అనూషం అని చెప్పి చేస్తారు ప్రతి చేస్తారు చేస్తారు పద్మిని ఎంత బాగా చేస్తారు అసలు ఎంత ఓపిక వీళ్ళకి ఎంత శ్రద్ధ అసలు నిజంగా ముగ్గులు కూడా ఎలా వేస్తారో వర్మాచార్య గారి పాదాలు కూడా వేస్తారు తెలుసా స్వామి వచ్చారు అని చెప్పి ఆ అభివృద్ధి కూడా వాళ్ళకి అలానే ఉంటుంది ఆ ఉంటుంది ఉంటుంది తప్పకుండా ఉంటుంది అయితే పాదాలు అన్నప్పుడు నీకు చెప్తాను పరమాచార్య గారి పాదాలు వేసుకోవచ్చా ఆ మరి అలా దండం పెట్టుకోవచ్చా అని ఎవరికైనా డౌట్ వస్తుంది కానీ నిజంగా పని చెయ్యాలి మనము నేను కూడా ఈసారి తప్పకుండా చేసుకుంటాను ఇలానే ఆ ఒకసారి ఏమవుతుందంటే జన్మాష్టమి రోజు ఆ కృష్ణుడి పాదాలు వేయాలి అని చెప్పి అనుకుంటారనమాట అనుకున్నప్పుడు అమ్మో స్వామి ఏమంటారో ఏంటో అని చెప్పి భయం ఉంటుంది కదా అంటే లేదు లేదు స్వామి లేనప్పుడు నేను చెప్తాను అలా వెళ్ళి ఇలా ముగ్గు వేసి వచ్చేయాలి అని చెప్పి ఆయన చెప్తారు చెప్తారనమాట సరే ఆయన యువతులకి వచ్చినప్పుడు చెప్పండి అని అనడు ఆయన యువతులకి రంగని వీళ్ళు గబ్బా గబా పాదాలు అనమాట పాదాలు వేసేసుకుని పక్కకు వచ్చేస్తారు ముగ్గు వేసేసిన తర్వాత చిరపని అనరుగా ఇంకా వేసే ముందు వద్దంటారేమో అని కానీ వేసిన తర్వాత పరమాచారి గారు ఏం చేస్తారో తెలుసా ఎక్కడెక్కడైతే పాదాలు ఉన్నాయో అక్కడక్కడ పాదం వేసుకుంటూ వెళ్తా ఆయన పాదం వేసుకుంటూ వెళ్తారన్నమాట అంటే పా ఆ కృష్ణుడే వచ్చాడు అని చెప్పి మనం ఖచ్చితంగా దండం పెట్టుకోవచ్చు అలానే అలాంటి భక్తికి అంటే ఆ ప్రేమతో కూడిన భక్తికి స్వామి ఎప్పుడు లొంగిపోతారని కూడా మనం చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ అసలు ఏదానికి ఇంకా వేరే అది అనుభవించాల్సిందే కానీ మనం చెప్పడానికి రాదు మాటల్లో కాబట్టి తప్పకుండా పరమాచారి గారికి దండం పెట్టుకోండి అలాగే శ్రీపాద వల్ల బుల్ది సిద్ధమంగళా స్తోత్రం అనేది చదువుకోండి ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులను ఒక ఒక గురు చరిత్రలో ఒక అధ్యాయం కానివ్వండి లేదు అంటే గనక శ్రీపాదశ్రీవల్లబుల్ దాంట్లో కానీ ఒక అధ్యాయం తప్పకుండా చదవండి రైట్ అక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈసారి పద్మిని ఎప్పుడన్నా నెక్స్ట్ అనురాధ నక్షత్రము ఆశ్వీజమాసం వచ్చే అనురాధ నక్షత్రం అంటే ఇంకా అసలు కామాక్షి అమ్మవారే పరమాచార్య గారు కాబట్టి మనం ఏం చేద్దామంటే అనూషం రోజు స్వామికి ఎలా పూజ చేయాలి అనేది అష్టోత్తరంతో సహా స్వామి వారిది ఫోటో అది పెట్టి చక్కగా దీపాలు అవి వెలిగించి తప్పకుండా మన వ్యూయర్స్ కి చెప్దాం ఎలా పూజ చేసుకోవాలి స్వామిది అది పెట్టుకొని మళ్ళీ కంటిన్యూగా పూజ చేసుకుంటూ ఉండచ్చారు షూర్ షూర్ తప్పకుండా అయితే ఎన్ని దీపాలు పెట్టమంటారు స్వామికి ఎన్ని పెడితే ఇష్టం ఆ మీకు మామూలుగా దీపాలు నేనైతే మీకు మీకు తెలుసుగా శుక్రవారం శుక్రవారం వెలిగిస్తాము అని చెప్పి నేను మాత్రం ఏం చేస్తానంటే ఆ రోజు స్పెషల్గా ఇంకొక రెండు దీపాలు పెడతాను ఎప్పుడు దత్తాత్రేయ స్వామికి నిత్యం ఒక దీపం సెపరేట్గా వెలిగిస్తాను అవును వేసి మూడు ఒత్తులు వేసి ఇక్కడ ఇంకొక ఇంకొకటి కూడా మూడు ఒత్తులు వేసి వెలిగిస్తానమాట అటు ఇటు రెండు గురువులకి చక్కగా అటు ఇటు ఉంటుంది దీపం వెలిగించడం అంటే ఎందుకని దీపాలు వెలిగిస్తారు అని అంటే నాకు అనేమనిపిస్తుంది అంటే మనం ప్రతిరోజు హోమం చేయలేము నిత్య అగ్నిహోత్రం అగ్ని ఆ అగ్నిహోత్రం చేయలేదు మన వల్ల కాని పని అది ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకేమనిపిస్తుంది అంటే దీపం వెలిగిస్తే కరువు తొందరగా పరిపక్వం తొలగిపోతుంది అందుకే దీపాన్ని వెలిగించమన్నారు లేకపోతే ఆయనకు వెలుగు లేక ఏమిటి ఆయనే వెలుగించేవాడు అదే కదా ఆయనకు అసలు ఏమి ఇవ్వగలం మనం ఏం సృష్టించగలం ప్రేమను తప్ప ప్రేమను ఖచ్చితంగా ఇవ్వగలం ప్రేమిద్దాం చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్తో రాబోతోంది అటు న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే కూడా ట్వంటీ ఫస్ట్ రాబోతోంది ఇది నిజంగా అద్భుతం కదా చాలా అందుకని మీరు ఏం చేస్తారంటే మీకు కోరిక ఏదైతే మీకు ఉందో ఆ కోరిక చక్కగా రాసి అది తీరిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రాసుకొని గురువు దగ్గర ఆ కాగితం పెట్టండి ఆ పేపర్ అనేది స్వామి దగ్గర పెట్టండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే